ఫ్రెండ్స్ వీడియోలో నేను మీకోసం చిన్న వ్యాపారస్తులు స్మాల్ బిజినెస్ పీపుల్ కోసం నిర్వహించినటువంటి ఒక కాంపిటీషన్ మీ ముందుకు తీసుకురాకపోతున్నాను. మీరందరి కోసం కూడా చివరిలో ఒక సర్ప్రైజ్ మీకోసం ఉంటుంది. మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కనపడతాడు చివరిలో. చూస్తూనే ఉండండి, మనం ఉన్నాం కదా. ఇది కాసరగోడ్ జిల్లాలోని అనంతపురం అనే చోట ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ ఏరియా అనమాట. ఈ ఏరియా చుట్టుపక్కల అంతా కూడా సిమెంట్ రోడ్లు కట్టేసేసి వదిలేసేసారు. ఆ ప్రదేశాన్ని మనం ఉపయోగించుకుంటూ ఈ కాంపిటీషన్ మనం కండక్ట్ చేస్తున్నాం అనమాట. రండి చూద్దాం. కాంపిటీషన్ కండక్ట్ చేస్తూ ఉండగా మధ్యలో వర్షం వచ్చింది. ప్రకృతి కూడా మన కాంపిటీషన్ చూసి పులకించిపోతుంది అనమాట. దాట్స్ వండర్ఫుల్. యా, వర్షం నుండి తప్పించుకుని మనం మాత్రం సేఫ్గా కారులో కూర్చొని ఈ ఫోటో షూట్ చేస్తున్నాము. వాళ్ళు మాత్రం తడిసి ముద్దవుతున్నారు. మనం సేఫ్గా ఉంటేనే కదా వాళ్ళు కూడా సేఫ్గా ఉండేది. రోడ్డంతా చాలా స్లిప్పరీగా ఉంది, అయినా కూడా మనం వాళ్ళు ఆపకుండా విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. రోడ్డు చాలా తడిగా ఉండటం వల్ల విన్యాసాలు చేయడం చాలా కష్టపడుతున్నారు. అయినా కానీ డోంట్ వరీ, మనమున్నాం కదా. ఈ చిన్న వ్యాపారస్తులు స్మాల్ బిజినెస్ పీపుల్ చేసేటువంటి ఆ విన్యాసాలను మీరు చూడండి, ఎంత ఒళ్ళు గగురు పొడుస్తున్నదో కదా. ఈ రోజు మన ఈ గేమ్ ఏంటంటే, వాళ్ళు అలా విన్యాసాలు చేస్తూ ఉండగా నేను వాళ్ళని వీడియో తీసుకుంటూ ఉంటానన్నమాట. వాళ్ళు విన్యాసాలు చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ వీడియోస్ కూడా కవర్ చేస్తూ ఉంటాను. లాస్ట్లో నేను ఆ వీడియోలన్నింటినీ తీసుకెళ్ళి నా యూట్యూబ్లో పెట్టేసుకొని వ్యూవర్షిప్ను సాధిస్తానన్నమాట. మోర్ వ్యూవర్స్ మీన్స్ మోర్ సబ్స్క్రైబర్స్, మోర్ సబ్స్క్రైబర్స్ మీన్స్ మోర్ మనీ. ఇవాళ రేపు అన్ని గేమ్ షోలు ఇలాగే ఉంటున్నాయి కదా, చూడండి. సరే, ఇక్కడ విన్యాసాలు చేస్తున్నటువంటి ఈ ఫ్రెండ్స్ ని ఇక్కడ ఇవాళ మనల్ని వదిలేసేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడికి దగ్గరలోని 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బబియా అనేటువంటి ఒక ముసలిని చూద్దాం. అది దేవుని అవతారం అని ఇక్కడ ప్రజలు అనుకుంటారు. వెళ్ళాలంటే ఒట్టికాళ్ళతో వెళ్ళాలి, కానీ మనకు మాత్రం బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి. పూజారి వర్గం చూస్తున్నంత సేపు నేను ఒట్టికాళ్ళతో నడిచి వాళ్ళకి తిరగగానే నా 2 చెప్పుల్ని తీసుకుని నేను జేబులో పెట్టుకుని ముందుకు వెళ్ళాను. ఎవరూ లేనప్పుడు వెంటనే ఆ చెప్పుల్ని కింద వేసేసి వాటిని తొడుక్కొని వెనకగానే నడుచుకుంటూ వెళ్ళాను. బబియా అని చేరుకున్నాను. అదిగో బబియా అక్కడే ఉన్నది. బబియా అంటే మరేదో కాదు, బబియా అంటే అదొక మొసలి. అదేదో రాక్షస బల్లి అనుకుంటారు, కానీ నిజానికి అది ఒక మొసలి. లోకల్ ప్రజలు నమ్మేది ఏంటంటే అది దేవుని యొక్క ప్రతి స్వరూపం అని వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఈ బబియా వేసి ఎంత అని నేను లోకల్ ప్రజల్ని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళలో కొందరు చెప్పినట్లు 90 సంవత్సరాల దాని వయసు అని అంటున్నారు. కానీ నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ట్రస్టీ చెప్పిన దాని ప్రకారం దాని వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అది కూడా చాలా ముసలిదైపోయి చావుకు దగ్గరగా ఉందని ఆయన చెప్పారు. అయితే ఆ ఆలయ ట్రస్టీ కూడా అని చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇంకొక బబియాని తీసుకొని వచ్చి దాని ప్లేస్లో అది చనిపోయటానికి ముందే అక్కడ పెట్టాలని అనుకుంటున్నారని నేను విన్నాను. ప్రజల నమ్మకాలను నిలబెట్టడం కోసం ఆలయాలు చేసేటువంటి అనేక గిమ్మిక్లు ఇది కూడా ఒకటి. అయితేనేమి, ప్రజలు నమ్మటం వల్ల వాళ్ళ సంతోషంగా ఉంటున్నారు. అది చాలు కదా మనకి, కమాన్. ఇది ఈరోజు మన వీడియో. మరిన్ని కొత్త కొత్త వింతలు విశేషాలతో మరో కొత్త వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. స్టే ట్యూన్డ్. దండం పెడతాను. సబ్స్క్రైబ్ చేయండి రా బాబు, మీకు దండం పెడతాను.